నీకు మీకు విజ్ఞప్తి చేస్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా. అసలు నా పేరు ఎట్లా పెడతావు? జమున హ్యాచరీ చైర్మన్ జమున గారు, రెండవది మా కొడుకు, రెండవది మా కోడలు. ఇవాళ రాసే దాంట్లో ఎంత నీచమంటే, జమున వైఫ్ ఆఫ్ నితిన్, అంటే నీ అధికారులు, నీ అధికారులకు వాయు వరసకుడు లేదు, నీ అధికారులకు వాయు వరసకుడు లేదు. ఇది ఆలోచించేయి ముఖ్యమంత్రి గారు. మీరు మీ మీకు కూడా కొడుకులు ఉంటారు, మీకు కూడా బిడ్డలు ఉంటారు, మీకు వాయు వరసలు తెలుసు, మీకు కల్చర్ తెలుసు. మీ అధికారులు ఇచ్చిన దాంట్లో పంపిస్తా మీకు. రెండవది, నేను ఇది చివరిగా ఇక మళ్ళీ పెట్ట, ఈ భూముల గురించి నేను పెట్ట, నేను చెట్టు కొట్టేసినట్టు అక్కడ ఇష్యూ. నాది ఒక 5 ఎకరాల 38 గుంటలలో. అసలు అది ఆ భూములు పోయి చూస్తే తెలుస్తుంది ఆ భూములు ఎంత విలువ కలయో, అది ఏందో, అది మొత్తం ఎంత మారుమూలు. చాలామంది ఏమనుకుంటున్నారంటే భూములు అంటే ఎక్కడో హైటెక్ సిటీ అనుకుంటున్నారు, బంజారాహిల్స్ అనుకుంటున్నారు. అది మూలకొట్టి గ్రామంలో మామూలు భూములు, సాగు చేసేవాళ్ళు కాదు. ఆ రోడ్లో మనిషి తిరిగేటోడు కాదు, కానీ నేను పోయినాకనే మనిషి తిరుగుతున్నాడు. నేను పోయినాకనే ఇంత తెల్లబడ్డది. 5 ఎకరాల 36 38 గుంటలల్లో నేను ఒక పోల్ట్రీ ఫామ్ కడుతున్నా ఎక్స్పాన్షన్లో, ఇంకొక 50,000 మిగిలితే. దానికి రోడ్డు కావాలి, బండబాటు ఉన్నది. మేము దానికి ఏం చేసామంటే, కోరుట్ల వాళ్ళది ల్యాండ్ ఉన్నది, మా ల్యాండ్లో దాదాపు ఒక 5-600 గజాలు పోయింది ఆ రోడ్డు. కోరుట్ల వాళ్ళ ల్యాండ్లో ఒక 5-600 గజాలు పోయింది. ఇంకా కొంచెం పాటు ఒక ఒకరిద్దరి అసైన్మెంట్ ల్యాండ్ పోయింది, ఇంకో ఇద్దరు ముగ్గురు అసైన్మెంట్ ల్యాండ్ పోయింది. వాళ్ళకి మేము ఏమన్నామంటే, మీరు ఎంత అయితే రోడ్లో ఓ 10 గుంటలో 1 ఎకరమో ల్యాండ్ పోతే ఆ ల్యాండ్ బదులు మీకు ల్యాండ్ ఇస్తామని చెప్పినాం. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి ఆ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ఈ లేబర్ షెడ్ పక్క పంట వేసుకున్నాం. ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో వేసుకోం కాబట్టి పక్క పంటే ఉంటుందిగా, టైట్గా ఉంటుంది కాబట్టి అట్లా వేసుకున్నాం. దానికి 66 ఎకరాల అసైన్డ్ భూమి కబ్జా పెట్టిందని చెప్పి మీరు రిపోర్ట్ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, మీరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ సిట్టింగ్ జడ్జి అని చెప్పిన, మీరు చెప్తే మీ కలెక్టర్ ఏ రిపోర్ట్ అయినా ఇస్తాడు, మీరు చెప్తే ఏ రిపోర్ట్ అయినా మీ ఏసీబీ ఇస్తుంది, మీరు చెప్తే నా మీద ఏ కేసు అయినా పెడతారు. ఇవాళ తెలుస్తూ ఉంది బయట చెట్లు కొట్టినందుకు ఒక కేసు, అసైన్మెంట్ భూములలో రోడ్డు వేసినందుకు ఒక కేసు అని చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, కనీసం మా ఎక్స్ప్లెనేషన్ మీరు మాకు ఇప్పటి వరకు మీ కలెక్టర్ రిపోర్ట్ మాకు అఫీషియల్గా అందలే. కనీసం మాకు మీ ఎక్స్ప్లెనేషన్ ఏంది, దీని మీద మీ అభిప్రాయం ఏందని చెప్పి అడగలే. అడగకుండానే ఇవాళ మీరు నిన్న నుంచి నా ఇంటి చుట్టూ 100 మంది పోలీసులను పెట్టి ఏ క్షణమైనా ఇటందరిగా అరెస్ట్ అవుతారట, ఇంకా ఏదో పెద్ద పెద్ద కేసులు పెడతారని చెప్పి చర్చ జరుగుతూ ఉన్నాయి. మీరు పెట్టుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి ఆ విశేష అధికారంలో భాగంగా నా మీద కేసు పెట్టుకో. కానీ నేను మీరు ఎట్లయితే మీ శిశరికంలో ప్రజల్ని నమ్ముకున్నానో, ధర్మాన్ని నమ్ముకున్నానో, చట్టాన్ని నమ్ముకున్నానో, నేను ఆ పని చేస్తా తప్పకుండా. తప్పకుండా కోర్టుకు వెళ్తా. మీరు నాకు కొలిచినప్పుడు నోటీస్ ఇవ్వలేదు, రిపోర్ట్ వచ్చినాక నోటీస్ ఇవ్వలేదు, అయినా ఒక కాపీ సంపాదించుకొని మా అడ్వకేట్లు పెట్టుకొని తప్పకుండా కోర్టుకు పోయే ప్రయత్నం చేస్తా. కోర్టు కనుక దోషిగా చేస్తే శిక్ష వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. నేను మిమ్మల్ని మళ్ళీ అడుగుతున్నా, కొన్ని వేల సంఘటనలలో మీకు నిజాయితీ ఉంటే, నిష్పక్షపాతమైనటువంటి భావన కనుక ఉంటే, ఎన్నెన్ని కంపెనీలలో నీ అసైన్మెంట్ భూముల నుంచి బాటలు తీయలేదు, ఇవాళ మీరు కూడా ఉన్నారు వ్యవసాయ క్షేత్రంలోనే, ఎన్నెన్ని గ్రామాల నుంచి రోడ్లు వేసినప్పుడు మీరు చేయలేదు, అయినా నేను అంటలేను. ఒక నిజంగానే నిజంగానే కనుక మీకు అది ఉంటే చేయమని చెప్పి కోరుతున్నా. ఇక అచ్చంపేట అఖింపేట భూముల గురించి నేను చెప్పను. మీరు వాళ్ళకు ప్రలోభ పెట్టి
వాళ్ళకు ఏ మాటను రాసిచ్చి ప్రిపేర్ చేసి మీరు మాట్లాడించినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది. ఆ ఊరోళ్ళు అంటున్నారు పాపం నిన్న పోతే నేను పోలే మాలు పోతే మాకు ఎవరో వచ్చిందయ్యా ఏదో రాసిచ్చిందయ్యా ఏదో చెప్పిందయ్యా దాన్ని బట్టి చెప్పినా కానీ బిడ్డ గిట్ల అయిద్దని చెప్పి తెలియదు బిడ్డ అయ్యో గింత దుర్మార్గం చేస్తారా బిడ్డ నీ మీద అని చెప్పి చెప్తున్నాను. నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఇవి ఈ రోడ్ల పండిత జనం తిరుగుతున్నారు. నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ ఇంత మాకు ఉపాధి దొరుకుతుంది. నువ్వు వచ్చినాకనే కదా బిడ్డ మాకు ఇంత భూముల ధర పెరుగుతుందని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇలా స్వయంగా సర్పంచ్ గారు పొద్దున ఒకటి మాట్లాడిండు ఏబిఎన్లో వాళ్ళు దొరకబట్టింది వాళ్ళ ఏబిఎన్లో ఒక సర్పంచ్ గారు మాట్లాడినది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చి ఒక ఇద్దరు మనుషుల్ని పంపి మార్చి ప్రలోభ పెట్టి మళ్ళీ ఇంకోటి మాట్లాడించారు. ఆ ఒక్క సంఘటన చాలు వీళ్ళకి ఎంత నిజాయితీ ఉంది ఎంత ధర్మం ఉంది నా మీద ఎంత ద్వేషం ఉంది అనేది దానికి సజీవ సాక్ష్యం. ఇక ఇంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. నేను మళ్ళీ చెప్తున్నా ఇవాళ వ్యక్తులు ఉంటారు పోతారు పార్టీలు కూడా ఒక్కోసారి ఉంటాయి పోతాయి కానీ వ్యవస్థ మాత్రం శాశ్వతంగా ఉంటుంది ప్రజలు మాత్రం శాశ్వతంగా ఉంటారు. ధర్మం నాలుగు పాదాల మీద నడవకపోవచ్చు కానీ ధర్మం అనేది మాత్రం ఉంటుందని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను.